హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో వాటి సీక్వెల్స్ని కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు స్టార్టింగ్ యాక్చువల్గా సినిమాకి సీక్వెల్ అంటే మన తెలుగులో అంతగా ప్రజాదరణ పొందాలి బట్ ఈ మధ్య కాలంలో ఏది రిలీజ్ అయినా సరే దానికొంటూ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా వస్తూ ఉన్నాయి ఈ ఫ్రాంచైజీలో మనం చాలా చూసాం రాజుగారి గది ఒకటి గది వన్ గది టూ గది త్రీ అలా వచ్చింది అండ్ అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి బాక్ అది కూడా నాలుగు పార్టే యాక్చువల్లీ అండ్ ఏది మన కళావతి చంద్రకళ ఇట్లాంటి సినిమాలు అలాగే చంద్రముఖి కూడా పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది అంతగా ఆకట్టుకున్నా ఆకట్టుకోలేకపోయినా సీక్వెల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అదే కోవాకి చెందింది కాంచన రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చినటువంటి కాంచనకి చాలామంది మంచి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అండ్ అందులో ఒక ఏ ఒక కొత్తదనం అన్నమాట ఒక హిజ్రా అండ్ అలాగే పెద్ద బొట్టు పెట్టుకొని అండ్ కోవైసర్ల కామెడీ అండ్ హారర్కి హారర్ కామెడీ ఎంత వర్కౌట్ అవుతూ వస్తుందో చాలా కాలంగా కాంచనకి కూడా అంతకుమించి అభిమానులు ఉన్నారు భయపెడుతూనే నవ్విస్తుంది నవ్విస్తూనే భయపెడుతుంది పైగా క్యారెక్టర్స్ కూడా జనాలు బాగా అలవాటు పడిపోయారు దానికి మించి చాలామంది స్పూఫుల్ కూడా చేస్తూ ఉంటారు అంటే స్పూఫులు చేస్తున్నారు అంటే సినిమా హిట్ అయిందని అర్థం సో ఇప్పుడు కాంచన గురించి ఎందుకు గోలా అనుకుంటే కాంచన ఫోర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రా మన రాఘవ్ లారెన్స్ గారు త్వరలో కాంచన ఫోర్ అనేది కూడా అంటే ఈ మటికే సెట్స్ మీదకి వెళ్ళింది షూటింగ్ జరుగుతుంది అనే వార్తలు అయితే వచ్చాయి త్వరలో రిలీజ్ కాబోతుంది అండ్ కాంతారాకి ప్రీక్వల్ అంటే సీక్వల్ కాకుండా ప్రీక్వెల్ వస్తుంది అండ్ ఇంకా ఉన్నాయి బోల్డ్ అని హారర్ సినిమాలకి సీక్వల్స్ వస్తా 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 చేస్తూ ఉంటాయి ఈవెన్ మన అనుష్క నటించినటువంటి బాగ్మతికి కూడా సీక్వెల్ వస్తుందని విన్నాము మొన్న గీతాంజలికి కూడా సీక్వల్ ఇచ్చారు మన అంజలి సినిమాకి సో ఈ రకంగా చూసుకుంటే పూర్ణ సినిమాలకు అయితే ఇక సీక్వెల్స్ మనం ఆ ఉన్న నుంచి మొదలు పెడితే చూస్తున్నారు రెండు మూడు సీక్వల్స్ చేశారు వాళ్ళు కూడా ఇలా ఈ కోవకు చెందిన సినిమా కాంచన ఫోర్ సో త్వరలో సెట్స్ మీదకి ఆల్రెడీ వెళ్ళిన ఈ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇప్పుడు కాంచన సీక్వెల్స్లో హిట్ అయినటువంటి అన్ని సినిమాల కంటే కాంచన ఫోర్ డిఫరెంట్గా ఉండబోతుంది దీంట్లో బాలీవుడ్ తారాలు నటిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో దీన్ని నిర్మిస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినబడుతున్నాయి మరి ఆ కథానాయకులు ఎవరు ఇంకేమేం క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మెల్లిగా తెలియాల్సి ఉంది ప్రజెంట్ మాత్రం అనౌన్స్మెంట్ ఒక్కటే రిలీజ్ చేశాడు రాఘవ మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఇంకా మిగతా నటినటులందరినీ రివీల్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్